హైదరాబాదు బెంగళూరు మధ్య ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిని ఇప్పుడున్న 4 వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించనున్నారు. 2 మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహాలను అందిస్తోంది. మరోవైపు అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు పారిశ్రామికంగా ఈ రహదారి కీలకం కానుంది. మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా పారిశ్రామికాభివృద్ధికి ఈ రహదారి ఊతమివ్వనుంది. హైదరాబాదు బెంగళూరు మధ్య ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిని ఇప్పుడున్న 4 వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించనున్నారు. 2 మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహాలను అందిస్తోంది. మరోవైపు అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు పారిశ్రామికంగా ఈ రహదారి కీలకం కానుంది. మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా పారిశ్రామికాభివృద్ధికి ఈ రహదారి ఊతమివ్వనుంది.